శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో ఓ దెయ్యం అర్ధరాత్రి అలజడి చేస్తుంది. ఆ గ్రామస్తులకు నిద్ర లేకుండా చేస్తుంది. జనాలు భయంతో రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. అది వచ్చింది, నిస వదలలేదు, వచ్చింది ఇంత ధైర్యం మీద. నా పొలం మాట కనమాట, అమ్మ కనమాట చెయ్యి పరుగు తక్కు. అంత జనం ఉన్నారు. రెండు నెలల నుండి దెయ్యం కనిపిస్తుంది అని అంటుందో. నేను మామూలుగా నమ్మట్లేదు. నమ్మకుండా మామూలు బాత్రూమ్ గురించి అనేసి ఇటు వచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళందరూ దెయ్యము అని అంటే నేను నమ్మలేదు. నమ్మకపోగానే ఎక్కడ ఉన్నదేమని నేను చాలా పట్టించుకోకపోతే అలాగే వచ్చేస్తున్నాను. వచ్చేస్తాడు కూడా నాకు వెంట పడి అల్లరి పెట్టినట్టు చేసింది. చేయడమే నాకు కొట్టడం కూడా అయింది. చేసింది అది అది దెయ్యమా ఏమా ఏడనేది, ఎవరు వదిలేరా ఏడనేది మాకు తెలియట్లేదు. దాని ఆకారం ఎలా ఉంది బాబు? అలా ఏడనేది అది ఒక హయమయంలాగా అయిపోతుంది. అది వచ్చి సార్ మాకు తెల్ల కనిపిస్తుంది సార్. అది ఇక్కడ మాకు బట్టి ఉంది కదా సార్, ఇక్కడ బట్టి ఉన్న తర్వాత ఈ బట్టి నుండి మాకు బట్టెదలకు మాకు ఎలాగా మాకు పొలాలు నీరు గడ్డ కట్టుకున్నాడు. కానీ ఏదైనా ఒక ఇదే కదా, పొలాలు నీరు కట్టాలన్నా ఇతలకు రావాలి. ఒక బాత్రూమ్కి వెళ్దామని అది బట్టలకి వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఏడంతా అది చాలా అలరి పెడుతుంది. అది ఏడనేది మాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు లేదు, ఇవి రెండు నెలల నుండి వస్తుంది. చుట్టుపక్కల ఊర్లలో వస్తాను సార్. వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కొందరు క్లారిటీ వచ్చింది, కొందరు క్లారిటీ రావట్లే. ఆ దగ్గరికి వెళ్ళినాడికే తెలుస్తుంది బాధ అనేది ఏడంది. ఊర్లో ఉన్న వాళ్ళం బయట ఊరు నుండి ఎలాగో వచ్చి చూస్తారు వెళ్ళిపోతారు అని గురించి పెద్ద సమస్య కాదు. ఊర్లో ఉన్న వాళ్ళకి అనగా తప్పదు, అది మనకి కనిపిస్తుంది. అది బాత్రూమ్ కూడా రాణించకుండా చేస్తుంది సార్. అది